ముందుగా ఆహా టీం నుంచి ఫస్ట్ రాబోతున్న కంటెస్టెంట్స్ శ్రీకాంత్ అండ్ జ్యోత్స్నశ్రీ. జనరల్లీ అమ్మాయిలు ఈ కాలం అమ్మాయిలు ఏం కోరుకుంటారంటే, అబ్బాయి అంటే సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, అమ్మాయిల చుట్టూ తిరగకూడదు. అట్లాంటి ఐడియలిస్టిక్ హస్బెండ్ ఉన్నా ప్రాబ్లం ఉందండోయ్, ఏం ప్రాబ్లమ్స్ అంటారా? వాచ్ దిస్ సాంగ్, లెట్స్ వెల్కమ్ దెం. అందాల రాక్షసివి కుంటల్లో కూర్చావి, ఓ సోసి గయ్యాళి కయ్యాల మాంకాళి, నీ ఊరే శివకాశి నా పాలిరా కాశి, కోపంగా నన్నే దండేసి పోతావే, ఓ సోసి గయ్యాళి కయ్యాల మాంకాళి, కోపంగా నన్నే దండేసి పోతావే. చిన్న దెబ్బకి అంత ఈడు కాపడాల తెరతేనా, అరుపులెందుకో ఇంటి నాయక రక్కయ్యనా, పనికిరాని సన్నాసివి నీవు నోరు మోసుకొని ఉండు, ఎంత తిట్టినా సిగ్గు లేదుగా కుమ్మయ్యనా. బొమ్మాలి ఉదయమే అంట్ల గిన్నెలన్నీ నేను కడుగుతున్నా, ఓహో నీ చీరలన్నీ ఎంత చక్కగానే ఉతుకుతున్నా, వేడి వేడి కాఫీ కప్పు నీకు నేను అందిస్తున్నా, నీటి పిన్ కోసమేగా అంత పప్పు రుబ్బుతున్నా, రజనీకాంత్ స్టైల్లో ఉన్న స్మార్ట్ స్మోకింగ్ నీకు రాదు, ఆహా హో హో, ఒక్క పెక్కు బ్రాండ్ విస్కీ రమ్ములే తాగలేవు, సరదాగా పేగ ముక్కలాట కూడా చేత కాదు, ఆహా హో హో, జల్సాగా డబ్బు ఖర్చు చేద్దామంటే ఒప్పుకోవు, చేస్తుంటే వద్దంటూ చెప్పాలి, ఆ బ్యాడ్ క్వాలిటీసే ఇష్టమంటే ఎట్టాగే, ఫైటింగ్గా పై పిచిదన వేస్తు కయ్యాల మాంకాళి, కోపంగా నన్నే తన్నేసి పోతారే. చిన్న దెబ్బకి అంత ఏడు పాపడాల తెరతేనా, అరుపులెందుకో ఇంటి నాయక రక్కయ్యనా, పనికిరాని సన్నాసివి నీవు నోరు మూసుకుని ఉండు, ఇంత తిట్టినా సిగ్గు లేదుగా కుమ్మయ్యనా. ఎంత లక్కీ తెలుసు అసలు దీను సార్? ఎవరు సార్ ఇంత ఓపెన్ గా మాట్లాడగలిగేది? ఆహా ఈహి ఓహో వేదిక ఏర్పరిచిందే అందుకు. ఇట్లాంటి భర్తలు ఉంటారు సమాజంలో. ఎందుకనంటే నిజంగా వాళ్ళు తప్పులుంటే వాడిని తిట్టడమో కొట్టడమో అంటే సమాజం కూడా హర్షిస్తుంది. కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైన మనస్తత్వాలు ఉంటాయి. ఈ పాట మనకి వింటున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ ఆ పారడీ రచయిత బాగా రాశాడు. వాడు చక్కగా బుద్ధిమంతుడుగా ఉన్నా సరే వాడు పనికి మాలిన వాడు, వాడు ఎందుకు పనికిరాడు, వాడుకో ప్యాకాట ఆడటం రాదు, వాడుకో సిగరెట్ కాల్చడం రాదు, అంటే చిత్ర విచిత్రంగా ఉంటాయి కోరికలు రకరకాలు కదా. అమ్మాయికి ఏంటంటే రజనీకాంత్ స్టైల్లో సిగరెట్ తాగాలి మొగుడు. ఏ అమ్మా మరి అంత పెద్దదిగా అంటే కూడా బాగుండదు కదా? అదండి
అది అది ఏం చెప్పాలి సార్, ఇది ఒక రకం. ఇక ఈ క్యారెక్టర్స్ ఇట్లా ఉంటాయి, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తగ్గడమే కర్మ అనమాట. అంతే అంతే అంతే, ఎప్పుడైతే బాగుంది, చక్క చక్క ఉంది. థ్యాంక్ యూ సార్. వేణు అన్న, ఈ సిచ్యువేషన్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అంటే ఇప్పుడు దానికి ఎందుకు లేదని, వెరైటీగా ఉంది యాక్చువల్లీ, ఉన్నాయి నాకు. రియల్ రియల్ ఫన్. కాకపోతే గురువు గారు చెప్పినట్టు చాలా సున్నితంగా సుకుమారంగా తిట్టింది అమ్మాయి తన్ని. యాక్చువల్లీ తనేమో చాలా భీభత్సమైన భీభత్సరసం చూసినట్టుగా గట్టిగట్టిగా తిట్టేస్తున్నాడు. ఈ అమ్మాయి చాలా సున్నితంగా తిడుతుంది. తిట్టడం మాత్రం అది మాత్రం కానీ కామన్. బాగుందమ్మా, పాయింట్ అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ.